హాయ్ హలో వెల్కమ్ టు అరుణ అన్నపూర్ణ ఛానల్ ఈరోజు మనం గ్రేవీ చికెన్ ఎలా చేయాలో చూసేద్దామా చూస్తున్నారుగా చూడడానికే ఎంత చక్కగా ఉందో తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని దానిపైన లగాన్ పెట్టేసుకోండి లగాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసేసుకోండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ చా ఆయిల్ వేడెక్కేసింది కదండీ ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకుందాం యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు చక్కగా మిక్స్ చేస్తూ ఉండాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనము కరివేపాకు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకున్న తర్వాత ఇంకో ఫైవ్ మినిట్స్ అలానే ఫ్రై చేస్తూ ఉండండి సో చక్కగా ఫ్రై అయిన తర్వాత మనము చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి సో చూస్తున్నారుగా నేను ఎలా అయితే ఫ్రై చేపిస్తున్నానో మీరు కూడా సిమ్లో పెట్టుకొని అలానే ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే అవకాశాలు ఉంటాయండి సో సిమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూ ఉండండి సో మ్యారినేట్ చేసిన చికెన్ని వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత చక్కగా మిక్స్ చేస్తూ ఉండండి ఏంటి మ్యాగ్నెట్ ఎలా చేశారు అనిపిస్తుందా చికెన్ని సో చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు ఉప్పు కారం పసుపు పెరుగు నిమ్మకాయను కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి అంతే అండి సింపుల్ మ్యారినేట్ చేయడం సో సో చికెన్ని వేసి మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ క్లోజ్ చేసి తీసాను కదండి తీసిన తర్వాత మరోసారి మిక్స్ చేసి ఇందులో మనము మసాలాని యాడ్ చేసేసుకోవాలి సో మసాలాని ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో అనేది అప్లోడ్ చేసేసాను కదండి వెళ్ళి చెక్ చేసేసుకోండి మీకు కూడా చక్కగా క్లారిటీ వస్తుంది ఆ మసాలా అనేది చాలా వెరైటీ కర్రీస్ లో కూడా వాడుకోవచ్చు చూస్తున్నారుగా మసాలాని యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి దీని కాంబినేషన్స్ అనేది చెప్పాను కదండి చాలా వెరైటీస్గా తినవచ్చు రోటీతో తినొచ్చు పరాటాతో తినొచ్చు చపాతి వైట్ రైస్ పులావ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పూరి పూరితో టేస్టీగా ఉంటుంది సో చూసారుగా ఒక్కసారి మసాలా మిక్స్ చేసిన తర్వాత ఇంకో ఫైవ్ మినిట్స్ అలానే మూత మూసి పెట్టేసేయండి సో ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మిక్స్ చేయండి చూస్తున్నారుగా వాటర్ అనేది దాని అంతటా అదే రిలీజ్ అవుతుందండి చికెన్ లో మనం ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు చూసారుగా ఎలా అయితే రిలీజ్ అయిందో మీరు కూడా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టుకోండి అప్పుడే మనకు చక్కగా చికెన్ అనేది ఉడుకుతుందండి సో చూస్తున్నారుగా మీకు ఒకవేళ గ్రేవీ కావాలి అనిపిస్తే మ్యారినేట్ చేసిన గిన్నెలో కాస్తంత వాటర్ని వేసుకొని చక్కగా మొత్తం క్లీన్ చేసి వాటర్ని యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఒక మిక్స్ ఇచ్చేసి మళ్ళీ క్లో లిడ్ని క్లోజ్ చేసేసుకోండి ఇప్పుడు మీరు గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేసేయండి అప్పుడే మన చికెన్ అనేది చక్కగా ఉడికేస్తుంది సో చూస్తున్నారుగా ఎలా అయితే నేను పెట్టానో మీరు కూడా అలానే పెట్టండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మన ఆయిల్ అంతా చికెన్ పైకి రిలీజ్ అవుతుంది సో చూస్తున్నారుగా అలా రిలీజ్ అయిన తర్వాత మరోసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు కన్సిస్టెన్స్ చూడండి మరీ ఇంత లిక్విడ్గా వద్దు అనిపిస్తే ఇంకో ఫైవ్ మినిట్స్ పెట్టుకోండి లేదా ఇప్పుడే ఆఫ్ చేసేసుకోవచ్చు చూస్తున్నారుగా మా ఛానల్ని అందరు చూస్తున్నారు కదండి లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి తప్పకుండా బెల్ ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో మన చికెన్ అనేది రెడీ అయిపోయింది చూస్తున్నారుగా నాకైతే కాస్త గ్రేవీ కావాలండి అందుకే నేను ఇప్పుడే గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటాను చూస్తున్నారుగా చాలా చాలా సింపుల్ మెథడ్లో చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది సో నేనైతే దీనికి కాంబినేషన్ పులావ్ చేసుకున్నానండి మీరైతే మీకు ఇష్టం ఉన్న కాంబినేషన్ చేసేసుకొని మీకు ఎలా అయితే కుదిరిందో మాకు పిక్ సెండ్ చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అరుణ అన్నపూర్ణ ఛానల్ సో మరొక వీడియోతో మీ ముందుకు మేము ముందుకు వచ్చేస్తాం సో మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో మాకు కమెంట్లో కమెంట్ చేసేసేయండి